ఆర్థిక శనాక్తులు డిల్లర్ వత్తలకు స్వాగతం. ఇన్నొద్దులొగలెక్క ఇప్పటిసందొగలెక్క ఇదే నేల మీద తాగేతందుకు నీళ్ళు లేవని ఏడ్చిండ్రు. దవాఖానలో మందులు లేవని లొల్లివెట్టిండ్రు. వైన్ షాపులున్న మందు కుతికెలకు పోతలేదని బాధపడ్డారు. బండ్లు పోయేతందుకు రోడ్లు చక్కగా లేవని మొత్తుకున్నారు. ఇక చాలు ఆ రోజులు ఆ బాధలు బందయ్య రోజులు పట్టుకొచ్చిన అని అంటున్నారు సీఎం బాబు సారు. అగో బుల్డోజర్ నడుపుకుంటూ వస్తున్నది బాబు సారేనా అని చూస్తున్నారా ఎట్లా? బాబు సారే ఆంధ్రాల కొత్త రోడ్లు వేస్తున్నారు. బాహుబలిల కుంతల రాజ్యం ఎంత ఫేమస్ అయిందో, జగన్ ఎలవడిల మన రాష్ట్రం గుంతల రాష్ట్రంగా అంతకన్నా ఎక్కువ పేరెళ్ళింది అనుకొచ్చిండు సీఎం బాబు సారు. గుంతలవడ్డ రోడ్లను సారే స్వయంగా పారవట్టి సాపియేసిండు. ఎవరైతే ఆంధ్ర ఎస్కోబార్ ఒక ఆయన ఉండేవాడు మొన్నటి వరకు, ఆయన ఇప్పుడు ఇంటికి పోయాడు గుంతలు పెట్టి. మనం ఇప్పుడు గుంతల బోట్సలేక కష్టపడుతున్నాం, కానీ ఇది బాధ్యత. మామూలు గుంతలు కాదు ఇవి. మా తమ్ముడు చేసి స్విమ్మింగ్ పూల్, కొంతమంది చేపలు పట్టుకున్నారు, కొంతమంది పంటలు నాటే వరి నాటారు, కొంతమంది ఈత కొట్టారు. అలాంటి స్విమ్మింగ్ పూల్స్ తయారు చేశాడు మనకందరికి. వచ్చే ఐదేళ్లలో ఆంధ్రాలున్న అన్ని పల్లెలల్లో సిమెంట్ రోడ్లు వేస్తాం, రాష్ట్రంలో జనం ప్రయాణాన్ని సుఖంగా సాగేటట్టు చేస్తాం అని అనుకొచ్చిండు. ఒక్క జాగల కాదు కదా సారు, రాష్ట్రం మొత్తం గుంతలమయమే అయింది కదా, ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? అందుకనే ఈ రోజు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు ఈ గ్రామంలో ప్రారంభించాం, వెన్నెలపాలెంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం నేను ఒకటే సెక్రటరీకి అదే మరిగి మా మంత్రికి ఆదేశాలు ఇచ్చా. జనవరి మనం అందరం సంక్రాంతి జరుపుకుంటాం, సంక్రాంతి రోజున ఏ రోడ్లో కూడా గుంతలు లేకుండా గుంతలన్నీ పూడ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నవంబర్, డిసెంబర్ వచ్చిపోతొచ్చేది సంక్రాంతి పండుగే కాబట్టి జల్దినే రోడ్లను బాగు చేస్తారని అన్నట్టు. మంచిదే మరి. ఐటీలా ఎవరు తోపు? తెలంగాణనే. ఎక్కువ వడ్లు వండిచ్చుట్లే ఎవరు ఫస్ట్? తెలంగాణ. లెక్క ఏదైనా పక్కాగా రికార్డు కొట్టుట్లా ముందు వరుసలుంటది తెలంగాణ. అయితే అన్నిట్లా దూసుకుపోతున్నాం, మరి తాగుట్లో ఎందుకు ముందు పడద్దు అని అనుకున్నారో ఎట్లనో, దాంట్లో కూడా తెలంగాణ పేరును పైకి పట్టుకొచ్చిరు మన మందన్నలు. ఎక్కడ దగ్గాలనో కాదు ఎక్కడ నెగ్గాలనో తెలంగాణలో తాగుబోతన్నలకు మస్తుగా తెలుసు కావచ్చు. మన దేశంలో మస్తుగా ఏ రాష్ట్రంలో తాగుతున్నారు అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అనే సంస్థ సర్వే చేస్తే తెలంగాణలో తాగుబోతులే గట్టిగా కేసుల కేసుల బీర్లు, కాటన్ల కాటన్ల లిక్కర్లు ఎత్తుతున్నారని తేల్చింది. రెండో జాగల ఆంధ్రప్రదేశ్, మూడో జాగల పంజాబ్ ఉన్నది. మనోళ్లకు పండుగ అయినా పబ్బమైనా సుట్టం వచ్చినా కష్టం వచ్చినా సందర్భం ఏదైనా సరే మందు ముందు వరుసలు ఉండాల్సిందేనాయే. ఇక మనోళ్లు ఏడాదికి ఒక్క మనిషి 1600 రూపాయలు ఖర్చు పెడుతున్నారట తాగేతందుకు. మొన్న ఒక దసరా పండుకే 1000 కోట్ల మందు ఊదిపడేసిండ్రు. ఇక ఇప్పుడు డిసెంబర్ 31, జనవరి 1 నాడు ఇంకెంత తాగుతారో, సర్కార్ ఖజానాను ఏ తీర్లుపుతారో. అయితే మనోళ్లు కుతికెల నీడ తాగుతున్నారని ఎక్సైజ్ వాళ్ళు బీరుకు 20 రూపాయలు, కోటర్ సీసాకు 10 రూపాయల నుంచెల్లి 70 రూపాయల దాకా వెంచే ఉపాయం చేస్తున్నారట. రేటు ఎంత పెరిగినా మన తాగుబోతన్నలు మాత్రం తగ్గేదేలే అని అంటారు. కార్తీక మాసం అంటే శివునికి చాలా ఇష్టం. ఈ నెల రోజులు ఆ భోలాశంకరునికి చాలా సంబరమైన రోజులు. భక్తులు పొద్దుగాలనే పుణ్యస్నానాలు చేసి మంజునాథుని దర్శనం కోసం లైన్లు కట్టిండ్రు. కార్తీక మాసం మొదటి రోజు ఆలయాలన్నీ దీపకాంతులతో నెలిగిపోయినాయి. దీపావళి అట్లా పోయిందో లేదో, కార్తీక మాసం వెలుగులు రానే వచ్చినాయి. దేవుళ్ల గుళ్ళు దీపాల కాంతులతోని ఎలిగిపోయినాయి తెలుగు రాష్ట్రాలల్లా. కార్తీక మాసం మొదటి రోజును భక్తులంతా శివయ్యకు అర్చనలు అభిషేకాలు చేయించి కేదారేశ్వర వ్రతాలు చేసిండ్రు. పాలకొల్లు, భీమవరం, అన్నవరం, కోటప్పకొండ, ఎంలాడ రాజన్న, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, కీసరగుట్ట, ఆచంటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు శితం ధరలొచ్చి శివయ్యకు మొక్కులు పెట్టిండ్రు. శ్రీశైలం, ద్రాక్షారామం, మహానంది, తిరుమల ఎంకన్న గుట్టకాడ కార్తీక దీపాల ఎలుగులతో నిండిపోయినాయి. ఈ రోజు ఒక దీపం ముట్టించినా చాలా పుణ్యం అని చెప్పుకొచ్చారు పండితులు. కార్తీక దీపోత్సవం అనేటువంటిది రేపు 9 స్థిరభాగం అష్టమి తిథి నాడు చాలా మహాపరమైనటువంటి రోజుగా, మరియు అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది, మరి కాలభైరవుడికి ప్రీతిపాత్రమైనటువంటి రోజుగా కార్తీక మాసం యొక్క అష్టమి నాడు 9వ తారీఖు శుద్ధాష్టమి నాడు ప్రారంభం చేస్తున్నారు. చాలా విశేషమైనటువంటిది. ప్రతి సంవత్సరం కూడా వారు భక్తులు అందరి చేత చేయించడమే కాకుండా తాము కూడా ఇందులో పాల్గొని అందరూ కూడా తరించాలి. ఇన్నారు కదా భక్తులు, 9 తారీఖు నుంచెల్లే కోటి దీపోత్సవం మొదలు. రాండ్రి మరి, మీ చేతులతో మీరే ఆ పరమశివుని సేవల తరించే అవకాశం మీ. ఇవల్ల ఎలాంటి దిల్ దార్ వార్తలు మల్లచ్చ దిల్ దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.